ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక బిజినెస్ చూడండి ఇది ఏంటి అంటే మీకు జెట్ స్ప్రే అనమాట హ్యాండ్ జెట్ ఉంటుంది కదా మీకు స్ప్రే గన్ను బాత్రూంలో యూజ్ చేసేది సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇంట్లో ఇవి ఉంటుంది దీన్ని మార్చాలి అనుకుని ఉంటారు ఎప్పుడో పాతబడిపోయి ఉంటాయి చాలామంది మార్చాలనుకుంటారు కానీ దీనికోసం ఎక్కడ షాప్కి అనుకుంటారు కొంతమంది ఎప్పుడు చేద్దాంలే మళ్ళీ ఇంకోసారి చూద్దామని అలా వదిలేస్తూ ఉంటారు బట్ ఇది ప్రజల కంటికి కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్తారు ఇంటికి ఎందుకంటే ఇది అందరింటికి యూస్ఫుల్ కదా సో పాతది మార్చేసి కొత్తది పెడతామని చాలామందికి అది పాత పడిపోయి ఉంటాయి స్ప్రేగన్ ఇది మనకి మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి ఆ స్ప్రే ఆ స్ప్రే జట్ ఉంది చూడండి దాంతోపాటు హోస్ పైప్ ఉంది కదా సో ఆ పైపు ఈ స్ప్రే జట్ రెండు కలిపి మీకు నూట యాభై రూపాయల కన్నా తక్కువ రేట్లోనే వచ్చేస్తుంది మనం మూడు వందల వరకు మార్కెట్లో సేల్ చేయొచ్చు మీరు ఆన్లైన్లో చూసుకుంటే కొన్ని లక్షల మంది కొనుంటారు ఉంటారు మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఇవి మీరు అనుకుంటారు దీంట్లో బిజినెస్ ఉంటుందా అంటే బిజినెస్ ఉంది కాబట్టే చెప్తున్నాను ఏది కొన్ని లక్షల మంది కొని ఉంటారు మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఒక్కొక్క బ్రాండ్ అంటే ఒకే బ్రాండ్ కాదు ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రేట్లో కనుక మనం చక్కగా ఇటు ఇటువంటిది స్టీల్ హోస్ పైప్తో సహా చక్కగా ఈ స్ప్రే జెట్ ఆ హోల్డర్ మొత్తం కలిపి కరెక్ట్గా ప్యాక్ చేసి మనం వరుసగా మనం సే ఒక స్టాల్ పెట్టుకొని సేల్ చేయగలిగితే చాలు ఎంత రేట్ ఒక మూడు వందలకి పెట్టుకోవచ్చు ఎక్కువ కూడా అవసరం లేదు త్రీ హండ్రెడ్ అంటే ఫస్ట్ జనాలు వచ్చి చూస్తారు ఏంది ఇది ఏదో కొత్తగా పెట్టారు స్టాల్ మీద అని చూడగానే ఆటోమేటిక్గా మార్చాలనుకుంటారనమాట సిటీలో ఖచ్చితంగా సాధ్యం ఓకేనా నేను చిన్న విలేజెస్లో పెట్టమని చెప్పట్లేదు సిటీలో ఖచ్చితంగా సూపర్ బిజినెస్ ఇది మనకి ఎక్కువ ఇది ఒక చిరు వ్యాపారం ఓకేనా ఒక రోజుకి ఇరవై మంది కొనుక్కున్నా కూడా ఆరు వేల రూపాయలు చిరు వ్యాపారంలో ఒక రోజుకి ఆరు వేలు దేంట్లో వస్తుంది లేదు ఇరవై మంది కొనలేదు పది మందే కొంటున్నారంటే మూడు వేల రూపాయలు నెలకు తొంభై వేలు కదా అలా చూసుకున్నా సో లక్ష రూపాయల పైనే ఉంటుంది ప్రాఫిట్ ఇవన్నీ కంటిన్యూగా ఉంటుందని చెప్పట్లేదు ఒక్క నెల రెండు నెలలు ఈ బిజినెస్ చేయడం మన దగ్గర మిగిలిన స్టాక్ అక్కడ హార్డ్వేర్ షాప్స్ ఉంటాయి కదా ఇవి మొత్తం అమ్మేది వాళ్ళకెళ్ళి మనం ఎంత కొన్నామో అంతకే ఇచ్చేస్తే రిటర్న్ సరిపోయిందన్నమాట ఓకేనా ఒక లక్ష రెండు లక్షలు మన టార్గెట్ అంతవరకు సంపాదించుకొని ఈ బిజినెస్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఆ అమౌంట్ని పెట్టుకొని మళ్ళీ వేరొక ఐటమ్ సేమ్ స్టాల్ మనం ఎక్కడ ఉంచుతున్నామో అదే చోట స్టాల్ అనేది ఉంచేయాలి కదిలించకూడదు ఐటమ్స్ వరకు ప్రోడక్ట్స్ అనేది మారిపోతూ ఉండాలి ఇప్పుడు నేను ఈ ఈ జడ్ స్ప్రే కని పెట్టాము నెక్స్ట్ వేరొక ఐటమ్ తీసుకొని వచ్చి అదే స్టాల్లో పెట్టుకోవడం అక్కడ ఒక స్టాల్ మీకు సేల్స్కి ఒకరిని పెట్టేయండి అతనికి రెగ్యులర్గా జీతం సో ప్రతి నెల ఏదో ఒక ఐటమ్ కొత్తది తీసుకొని వచ్చి అక్కడ దింపుతూ ఉంటాము అతను సేల్ చేస్తూ ఉంటాడు అతనికి ఒక మంచి ఇరవై వేలు అలా శాలరీ ఇవ్వచ్చు కూర్చొని సేల్ చేయడమే కదా ప్రశాంతంగా కూర్చొని సేల్ చేసే వ్యక్తికి ఇరవై వేల రూపాయలు ఇస్తే ఖచ్చితంగా మీ దగ్గరే ఉండిపోతాడు ప్రశాంతంగా ఇటువంటి బిజినెస్ మీరు ఎంచుకోవచ్చు కొత్తగా మనం ఏదైనా చేసేటప్పుడు పోటీ తక్కువ ఉండాలి ఒక కొత్తగా ఉన్నట్టు ఉంటే బాగుంటుంది ఇంకొకటి ఇది నేను ఫస్ట్ ఎత్తగానే ఎక్కువ కూడా తెమ్మని చెప్పట్లేదు ఫస్ట్ ఒక వంద పీసులు తెచ్చుకోండి మార్కెట్ చేయండి వంద పీసులు అంటే అంతా మీకు పదిహేను వేల రూపాయలు లో ఉపయోగపడద్దు అనమాట ఫస్ట్ అలా మొదలు పెట్టండి బాగా మో సిటీలోనే మళ్ళీ చెప్తున్నా మీరు సిటీ తప్ప వేరే ఎక్కడికి వెళ్ళొద్దు ఓకేనా సిటీలోనే ఎక్కువ వెస్ట్రన్ బాత్రూమ్స్ ఉంటాయి చిన్న చిన్న విలేజెస్లో కొత్తగా కట్టుకున్న వాళ్ళేమో ఇల్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు పాత ఇల్లు ఇల్లు అటువంటిదంటే నార్మల్ మీకు ఇండియన్ టాయిలెట్సే ఉంటాయి ఒక బిజినెస్ చేయబోతున్నామంటే ఇవన్నీ కూడా మనము చూడాలన్నమాట దానికే ఇవన్నీ కూడా వివరాలు మీకు చెప్తున్నాను ఇండియా మార్ట్ వెబ్సైట్లో బోల్డ్ ఎంతమంది సప్లయర్స్ ఉన్నారు హైదరాబాద్లో మాక్సిమం కొనుగోలు చేయడానికి ట్రై చేయండి ఓ పది మందిని సంప్రదించండి గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ముఖాముఖి కలవండి తర్వాత మీరు కొనుగోలు చేయొచ్చు అనమాట ఏదైనా డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేయండి ఓకేనా ఇరవై వేలు మనది కాదనుకుంటే ఒక బిజినెస్లో దిగిపోవచ్చు దానికి ఆ ఇరవై వేలకు కూడా బద్దకం చేసి మనం ఆన్లైన్లో ఉంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్